దేవుని నామమున అందరికీ శుభములు. విభూది బుధవారము మొదటి పఠనము. మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలను వ్రయ్యలు చేసుకొనుడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుండి 18వ వచనం వరకు. ప్రభు ఇట్లనుచున్నాడు, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలి రండు, ఉపవాసముతో సంతాపముతో ఏడ్పులతో నా వద్దకు తిరిగి రండు. మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలను వ్రయ్యలు చేసుకొనుడు. మీరు ప్రభువు చెంతకు తిరిగి రండు. అతడు కరుణామయుడు, దయాపరుడు, సులభముగా కోపపడువాడు కాదు, అనంతమైన ప్రేమ కలవాడు. తాను నిశ్చయించుకొనున్నట్లు శిక్షింపక మన్నించి వదిలివేయువాడు. ఒకవేళ మీ ప్రభువైన దేవుడు మనసు మార్చుకొని మీకు పంటలు అనడి దీవెనను ఇయ్యవచ్చును, అప్పుడు మీరు అతనికి ధాన్యము ద్రాక్ష సారాయము అర్పింపవచ్చు. సియోను కొండపై బాకా నూదుడు, ఉపవాసము చేయవలనని ప్రజలకు ఆజ్ఞయుండు, వారిని సమావేశపరుపుడు. పవిత్ర సభకు జనులను ప్రోగు చేయుడు, వృద్ధులను పిల్లలను చంటి బిడ్డలను కూడా కొనిరండు. నూతనముగా పెళ్లాడిన దంపతులు కూడా తన గృహములను వీడి రావలేను. ప్రభువునకు ఊడిగము చేయు యాజకులు బలిపీఠమునకు మండపమునకు మధ్య శోకించుచు, ప్రభు మీ ప్రజలపై దయచూపుము. అన్యజాతులు మీ దేవుడెక్కడున్నాడని పలుకుచు మమ్ము చిన్నచూపు చూచి గేలి చేయకుందురుగాక అని ప్రార్థింపవలేను. అప్పుడు ప్రభువు తన దేశముపై ఆదరము చూపెను, తన ప్రజలను కరుణించెను. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ఓ ప్రభు, మేము పాపము చేసి తిమి, మాపై దయచూపుము. ఓ ప్రభు, మేము పాపము చేసి తిమి, మాపై దయచూపుము. ఈనాటి సువిశేషము పునీత మత్తాయి గారు వ్రాసిన సువిశేషము 6వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు, మరియు 16వ వచనము నుండి 18వ వచనము వరకు. పదుగురు కంటబడుటకై మీరు మీ మతకర్మములను బహిరంగముగా చేయకుడు. అట్లు చేసిన ఎడల పరలోకమందలి మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానమును పొందబోరు. ప్రజల పొగడ్తలు పొందుటకై ప్రార్థనా మందిరములలోను వీధులలోను దాంభికులు చేయునట్లు నీవు నీ దానధర్మములను మేళతాళములతో చేయవలదు. వారు అందుకు తగిన ఫలమును పొందియున్నారని నేను మీతో ఒక్కానించుచున్నాను. నీవు దానము చేయినప్పుడు నీ కుడిచేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండునట్లు రహస్యముగా చేయుము. అటులైన రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ పిత నీకు తగిన బహుమానమును వసగును. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరములలో వీధుల మలుపులలో నిలవబడి జనులు చూచుటకై ప్రార్థన చేయుట వారికి ప్రీతి. వారికి తగిన ఫలము లభించినని మీతో ఒక్కానించుచున్నాను. ప్రార్థన చేయునప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడయున్న నీ తండ్రిని ప్రార్థింపుము. అటులైన రహస్యకారమునెల్లా గుర్తించు నీ పిత నీకు తగిన బహుమానమును వసగును. మీరు ఉపవాసము చేయినప్పుడు కపట వేషధారుల వలె విచారవదనములతో నుండకుడు. వారు తమ ఉపవాసము పదుగురు కంటబడుటకై విచారవదనములతో ఉందురు. వారికి తగిన ప్రతిఫలము లభించనని మీతో ఒక్కానించుచున్నాను. ఉపవాసము చేయినప్పుడు నీవు తలకు నూనె రాచుకొని ముఖము కడుగుకొనుము. అందువలన అదృశ్యుడయున్న నీ తండ్రియే కాని మరెవ్వరును నీవు ఉపవాసము చేయుచున్నావని గుర్తింపరు. అటులైన రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగు.